నమస్కారం అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఈ ఒక ప్రత్యేకమైన పని ఒకటి చేశాను, అది మీకు మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. ఏమైందంటే, ఈరోజు పొద్దున్నే లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలనేది అర్థం కాల. ఎందుకంటే ఇడ్లీ పిండి లేదు ఫ్రిడ్జ్లో, దోశ పిండి లేదు. మామూలుగా మనం రోటీ చపాతీ అనేది రాత్రిపూట ఎక్కువ తింటుంటాం, బ్రేక్ఫాస్ట్కి కూడా అదేనా అనిపించింది. జొన్న పిండితో ఏదైనా చేద్దామంటే కొద్దిగా ఉంది, రాగి పిండితో చేద్దామంటే కొద్దిగా ఉంది. ఉప్మా నిన్నే చేశాను, అసలు ఏం చేయాలో అర్థం కాక కొంచెం సొంత క్రియేటివిటీతో ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేశారండి, అది మీతో షేర్ చేసుకుంటాను. దాంట్లోకి ముందు పచ్చడి చేసే ఉద్దేశం లేదు, కానీ ఆ రెసిపీ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పచ్చడి కూడా కొంచెం స్పెషల్గా చేద్దామనిపించి చేశాను. అదేంటంటే, 6 రకాల పిండ్లతో కలిపి దోశ కొత్తిమీరతో చేసుకునే చట్నీ అండి. చాలామంది చేసుకుంటారు కొత్తిమీరతో చట్నీలు, నేను చేసుకునే విధానంలో నేను చేసి మీకు చూపిద్దామనే ఉద్దేశంతో ముందుకొచ్చాను. ఇట్లాంటి ఎంబరాస్మెంట్ సిచ్యువేషను ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది, ఏం చేయాలో అర్థం కాదు. ఒక్కోసారి అన్నీ ఉన్నా కూడా ఏ అబ్బా ఏం చేస్తాంలే, కొంచెం వెరైటీగా ఏదన్నా చేసుకుందామా అనే ఉద్దేశంతో ఉంటాం కదా, అట్లాంటప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు ప్రయత్నించి చూడొచ్చు. అయితే ఈ రెసిపీ ఎలా వస్తుందో అని భయపడుతూ మొదలుపెట్టాను. నేను అనుకున్న దానికన్నా కూడా ఎక్సలెంట్గా వచ్చింది. మా ఇంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చిందండి, నాకు కూడా బాగా నచ్చింది. ముందు అంత బాగుంటుందని నేను అనుకోలేదు. ఇంట్లో ఉన్న కొంచెం కూరగాయలు వాటితోనే అన్ని రకాల పిండ్లు కలిపి చేశాను. అయితే ఈ వీడియో చూడబోయే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మొట్టమొదటిగా మా ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని కంటిన్యూ చేస్తారని ఆశిస్తే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ మీరు చూసినట్టయితే చూడండి ఎన్ని రకాలు తీసుకున్నానో, జొన్న పిండి, బియ్యపిండి, శనగపిండి, రాగిపిండి, బియ్యపు రవ్వ, మైదాపిండి, ఈ 6 రకాలు 1/2 కప్ తీసుకున్నానండి. తర్వాత ఈ పిండిలో కలుపుకోవడానికి జీలకర్ర, కొంచెం వాము తీసుకున్నాను, సరిపడా ఉప్పు. ఇవన్నీ కలిపి ఏం చేస్తానంటే పల్చగా కలుపుకొని 1 గంట నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత ఈ మధ్యలో చూస్తున్నారు కదా, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం మెంతికూర కూడా తీసుకున్నాను, ఆరోగ్యానికి మంచిదే కదా. ఈ మెంతికూర చేదొకటి, కాకరకాయ చేదొకటి చాలా మంచిదండి ఆరోగ్యానికి. మెంతికూర చేదుగా ఉందని అవాయిడ్ చేయక్కర్లేదు, చాలా మంచిది ఆరోగ్యానికి. ఎక్కడ వీలైతే అక్కడ మెంతికూర వాడుకుంటుండండి, మనం పరాటాల్లో వాడుకుంటుంటాం కదా, అలాగే ఇక్కడ కూడా నేను తీసుకున్నాను. పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, ఈ పిండ్లన్నీ కొంచెం బజ్జీ పిండిలాగా కలిపేసుకొని 1 గంట నానిన తర్వాత అప్పుడు ఇవన్నీ కలిపేసుకొని ఈ ఉప్పు, వాము, జీలకర్ర కూడా అప్పుడు దోశలు వేసుకుంటానండి. 1 గంట నానిన తర్వాత ఇలా ఉప్పు, వాము, జీలకర్ర వేసి కలుపుకున్నానండి. ఇప్పుడు ఈ తరుక్కున్నవన్నీ కూడా అన్నీ వేసి కలిపేసుకున్నాను. వెంటనే వేసేసుకోవచ్చు వీటికి, ఇవి నానాల్సిన అవసరం లేదు. ఇది నాకు ఈ ఐడియా ఎందుకు వచ్చిందంటేనండి, ఫ్రిడ్జ్లో ఉన్న పిండ్లన్నీ అయిపోయినాయి, నిన్నే ఉప్మా చేశాను, అసలు ఏం చేయాలో అర్థం కాక ఇట్లా ఎందుకు ట్రై చేయకూడదని అన్ని రకాల పిండ్లు, రవ్వ వేసి కలిపి పెట్టేసుకున్నాను. మైదా పిండి ఎందుకంటే కొంచెం బాండింగ్ ఉంటుందని, బొంబాయి రవ్వ ఎందుకంటే కొంచెం క్రిస్పీగా ఉండటం కోసం, ఎందుకంటే జొన్న పిండి, రాగి పిండి తత్వం కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి కొంచెం క్రిస్పీగా రావటం కోసమని కొంచెం బొంబాయి రవ్వ, మైదా పిండి కొంచెం బాండింగ్ కోసం వేశాను. కొంచెం పల్చగా చేసుకుంటాను, ఎందుకంటే ఇది కొంచెం రవ్వ దోశలాగా వేద్దామని అనుకుంటున్నాను. అందుకని కొంచెం ఈ నాన్ స్టిక్ ప్యాన్ మీద ఈ నీరు దోశలాగా పోసేసి వదిలేస్తే చాలా కమ్మగా క్రిస్పీగా వస్తాయి. ఇవేనండి ఇవాళ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ మీకు కూడా ఒకసారి చూపిస్తాము. తెలియని వాళ్ళకి ఎవరికన్నా సరిపడా పిండి లేనప్పుడు, కొంచెం ఉన్నప్పుడు అన్నీ కలిపి ఎలా వేసుకోవచ్చని చూసారా, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. ఇప్పుడు దోశలు వేసేసుకుందాం. మరి వీటిల్లోకి పచ్చడి కూడా చేసుకోవాలి కదా, ఈ అల్ల పచ్చడి ఇవన్నీ పండమిరపకాయల కారం అవి తిని బోర్ కొట్టింది, అందుకని కొంచెం పచ్చడి కూడా వెరైటీగా చేద్దామనే ఉద్దేశంతో ఈ పచ్చడి చేస్తున్నానండి. ఇక్కడ చూసారు కదా కొత్తిమీర చాలా ఉంది, పెద్ద కట్ట తెచ్చాను సూపర్ మార్కెట్ నుంచి, అందుకని అది వాడేస్తున్నా. కొత్తిమీర,
కొంచెం కరివేపాకు నాలుగు అల్లం ముక్కలు తీసుకున్నాను. ఇక్కడ చూసారా మిర్చి ఎండు మిర్చి తీసుకున్నానండి. పచ్చివే వేయించాల్సిన పని లేదు, పచ్చివే. ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను ముక్కలుగా, సరిపడా ఉప్పు పసుపు, ఈ కారానికి సరిపడా కొద్దిగా చింతపండు. చింతపండు కొంచెం ఎక్కువే తీసుకున్నానండి గుజ్జు కోసం, అందుకని చింతపండు ఎక్కువ తీసుకున్నాను కాబట్టి మిరపకాయలు కూడా ఒక పది దాకా తీసుకున్నాను. ఎందుకంటే ఈ కొత్తిమీర ఇంత కనిపిస్తుంది కానీ ఒక చిన్నపాటి గుజ్జు అవుతుంది అంతే, అందుకని చింతపండు ఎంత తీసుకుంటున్నారో దానికి సరిపడా స్పైసీనెస్ ఉండేటట్టుగా మిరపకాయలు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ నేనేం చేస్తానంటే కలిపేసి మిక్సీ చేసేసుకుంటాను. మిక్సీ చేసుకొని నార్మల్గా మనం వేసుకునే పోపు వేసేసుకుంటే దోశల్లోకి పచ్చడి రెడీ అవుతుంది. దోశ వేసుకుందామండి. ఇది చూసారా ఈ ఉల్లిపాయ రాస్తే ఇంకా పలచగా వస్తాయి దోశలు. కొంత ఇక్కడ ఎందుకు చూపిస్తున్నానంటే ఇది నేను ఇది ఒక చిన్న ఒక చిట్కా చెప్దామని చేత్తో ఉల్లిపాయ పట్టుకొని రాస్తే చాలామందికి వేళ్ళు కాలటం జరిగింది. ఈ చిట్కాను ఉపయోగించుకోండి, ఫోర్క్తో పట్టుకోండి. కొంచెం ఫస్ట్ వేసేటప్పుడు మాత్రం ఒక చుక్క బొట్టు వేసి ఉల్లిపాయ రాస్తే సరిపోతుంది, కానీ ఇది నాన్ స్టిక్ పెట్టుకున్నాను కాబట్టి అవసరం లేదు. ఇనప పెనం మీద వేసుకునే వాళ్ళు మాత్రం ఒక బొట్టు నూనె వేసి అప్పుడు ఫోర్క్ ఉల్లిపాయతో రుద్దండి. ఇలా పోసేసుకోండి అంతే. ఎందుకంటేనండి ఇది కొంచెం పలచగా చేసుకున్నాను కదా, పలచగా ఉంటేనే మీకు క్రిస్పీగా వస్తుంది. ఇలా పోసేసుకోండి, చాలా క్రిస్పీగా ఉంటాయి. కొంచెం కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు అవి కొంచెం ఏదైనా ఒక దగ్గర పడినట్టుంటే మాత్రం సర్దుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇలా తిప్పేసుకోండి అంతే. కాకపోతే ఇక్కడ ముక్క వెజిటబుల్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది కాల్టానికి, కానీ హై పెట్టకండి. హై పెడితే ఏమవుతుందంటే మాడిపోతుంది కానీ ఉడకదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కాలనివ్వండి, చాలా క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి. ఈ దోశ కాలే లోపలండి ఈ పోపు వేసేసుకుందాము. సింపుల్గా వేసుకోండి, పప్పులు అవి ఏం అవసరం లేదు. ఈ స్టవ్ మీద కొంచెం రెండే రెండు స్పూన్ల నూనె ఎక్కువ పట్టదు. ఆల్రెడీ ఇది పలచగా ఉంది చూసారా. ఇలా వేసేసుకున్న తర్వాత ఎడిదిరి చింతపండు నీళ్లు ఉన్నాయి కదా, చాలా పలచగా ఉంటుంది ఇది. నూనె ఊరికే వేసామంటే వేసామన్నట్టే కాబట్టి చాలా తక్కువ పడుతుంది. కొంచెం నూనె వేసుకొని ఒక మిరపకాయ తుంచి వేసుకున్నా, దాంట్లో కొంచెం జీలకర్ర, ఒక నాలుగు మెంతులు వేసుకోండి, ఆవాలు అంతే. అది కూడా కొద్దిగా అండి. కొంతమంది అసలు పోపు కూడా వేసుకోరు, వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. కానీ నేను కొంచెం పోపు ఎందుకు వేస్తానంటే దోశలు తిన్న తర్వాత మిగిలిందనుకోండి అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంటుందనే ఉద్దేశంతో పోపు వేస్తాను, లేకపోతే అన్నంలో బాగుండదు. సో ఇలా పోపు వేసేసుకొని కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత కొద్దిగా ఇంగు వేసుకున్నాను నేను. మీరు తినేవాళ్ళైతే వెల్లిపాయలు వేసుకోండి, వెల్లిగబ్బలు. నేనైతే ఇంగు వేసుకున్నానండి, ఎందుకంటే వెల్లిపాయలు వేయలేదు కాబట్టి ఇంగు వేసుకున్నాను. ఇవి కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత తీసుకొచ్చి ఈ పచ్చట్లో కలిపేస్తాను. ఈ దోశలు అయ్యే లోపల పచ్చడి కూడా అయిపోతుంది. ఇక్కడ చూద్దామా దోశ ఎలా కాలిందో. ఇది చక్కగా కాలింది, నాన్ స్టిక్ ప్యాన్ కూడా కదా. ఇది కొంచెం నల్లగా ఉంటుందండి, ఎందుకంటే రాగి పిండి ఉంది కదా, అందుకని కొంచెం నల్ల కలర్లో ఉంటుంది. కానీ చాలా క్రిస్పీగా వచ్చింది మీరు గమనించినట్టయితే. ఇలా తిప్పేసుకొని కొంచెం కాలిన తర్వాత తీసేసుకుందాం. నల్లగా ఉందేంటి ఇలా అనుకోకండి, రాగి పిండి వల్ల ఆ కలర్ వస్తుంది. ఇలా చిటపట్లు ఆడిన తర్వాత తీసుకొచ్చి ఈ పచ్చడి మీద వేసేసుకుందాం. ఇట్లా ఈ దోశలు అయ్యే లోపల పచ్చడి కూడా అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. అదండి మీకు చూపిద్దాం అనుకున్న పచ్చడి. ఇప్పుడు ఇది చూసారా ఈ దోశ అయితే రెడీ అయిపోయింది. దోశ కూడా దీన్ని తీసేసుకుంటున్నాను, చక్కగా కాలిపోయింది చూడండి. ఇది ఇక్కడ చూసారా క్రిస్పీ క్రిస్పీగా వచ్చింది. ఇలా అంచులు చక్కగా ఉంటుంది తింటే. మళ్ళీ ఇంకొకటి వేసుకుందాం. ఇట్లా అప్పుడప్పుడు కొంచెం అన్ని రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటేనండి కొంచెం తినడానికి కూడా మనకి ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎప్పుడు రొటీన్గా ఒకటే రకమైన బ్రేక్ఫాస్ట్లు తింటూ ఉంటే ఇడ్లీ దోశ, ఆ దోశలు కూడా రకరకాలుగా వేసుకోవచ్చు అండి. అటుకులతో వేసుకోవచ్చు, మరమరాలతో వేసుకోవచ్చు, రకరకాల పిండ్లతో వేసుకోవచ్చు, రవ్వలతో వేసుకోవచ్చు. ఇలా తిప్పేసుకుంటే ఎక్స్ట్రా వాటర్ అంతా స్ప్రెడ్ అవుతుంది, ఇంకా చాలా పలచగా అవుతుంది. ఒక చుక్క నూనె వేసేసుకుంటే చక్కగా కాలుతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంది. ఇదిగోండి దోశలు ఇలా ఉన్నాయి. నేను కలిపిన క్వాంటిటీకి ఆరు దోశలు వచ్చినాయండి. మధ్యలో మెత్తగా ఉంటాయి, చిట్ట చివరిలో చక్కగా క్రిస్పీగా ఉంటాయి. ఇదేమో నేను చేసుకున్న పచ్చడి.
ఇదండి నేను ఇవాళ మీకు చూపిద్దాం అనుకున్నటువంటి బ్రేక్ఫాస్ట్కి సంబంధించిన రెసిపీ. ఇందులో మీరు గమనించినట్టు ఏమై అన్ని ఆరోగ్యానికి ఉపయోగపడేవే చూసారా, క్యారెట్ ఉంది, ఉల్లిపాయ ఉంది, కొత్తిమీర ఉంది, మెంతికూర ఉంది, కరివేపాకు ఉంది, అల్లం ఉంది, మిరపకాయలు ఉన్నాయి, అన్ని రకాలుగా. అందులో మనకి అనారోగ్యం చేసేటువంటివి ఏమీ లేవు. ఆరు రకాల పిండ్లు కలుపుకున్నాను. ఇంతకన్నా హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఏముంటుంది చెప్పండి. ఇదండి మీకు చూపిద్దాం అనుకున్న రెసిపీ. మీకు కనుక ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీలైనంత వరకు మీ సపోర్ట్ని అందిస్తారని ఆశిస్తున్నాం. కామెంట్స్ అండి, కొంతమంది వాట్సాప్లో స్టేటస్లో పెట్టినప్పుడు చూసి వాట్సాప్లో పెడుతున్నారు. దయచేసి మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, యూట్యూబ్ వీడియోలో చూసినప్పుడు అక్కడ కామెంట్ బాక్స్లో పెడితే కొంచెం ఛానల్కి సపోర్టివ్గా ఉండడం జరుగుతుంది. మొట్టమొదటిగా మా ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఇలాగే ఇస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు.